ఏరువాక పౌర్ణమి అన్నదాతల పండుగ తొలకరి పలకరింపులతో రైతన్నలు భూమాతకు పూజ చేసి కాడిపట్టి దుక్కులు దున్నే అందమైన సాగు పండుగ. అన్నదాతలు ఆనందంగా సాగు ప్రారంభించే ఈ పర్వదినాన్ని రంగారెడ్డి జిల్లాలో అక్షయ సిఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంపై నేటి తరానికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సాగు పండుగను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వ్యవసాయ అనుబంధ రంగాల ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. భానుడి భగభగలు తగ్గి తొలకరి పలకరించే రోజుల్లో వచ్చే పౌర్ణమి ఏరువాక పండుగ. ఈ పున్నమి రోజున రైతన్నలు భూమాతకు, వ్యవసాయ పనిముట్లకు, గోవులకు పూజ చేసి సాగును ప్రారంభిస్తారు. అయితే వ్యవసాయ రంగంపై యువతకు, చిన్నపిల్లలకు అవగాహన కల్పించాలి, సాగు పట్ల ఆసక్తిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని భీమారంలో ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించారు. అక్షయ క్షేత్ర నిర్వాహకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సేంద్రియ రైతులు, వ్యవసాయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏరువాక పండుగలో భాగంగా చిన్నపిల్లలతో విత్తన బంతులు తయారు చేయించడం సంతోషంగా ఉందంటున్నారు. మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలందరికీ మన సాంప్రదాయం అనేది తెలియకుండా పోతుంది. స్పెషలీ ఏరువాక పౌర్ణమి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ మన సాంప్రదాయంలో. మన ప్రతి వాళ్ళు ఏ ఉన్నా లేకపోయినా అన్నం అనేది చాలా అవసరము, తినడం అనేది చాలా అవసరమైంది. ఈ ఏరువాక పౌర్ణమి అనేది దానికి సంబంధించిన, రైతులకు సంబంధించిన ఫెస్టివల్. సో వి వాంటెడ్ ఆల్ ఆర్ నెక్స్ట్ జనరేషన్ టు నో, దాని గురించి కంపల్సరీగా తెలియాలి వాళ్ళకి, వాళ్ళందరికీ ఈ నేచర్ తో కనెక్షన్ ఉండాలి. దాని గురించి వీఆర్ సెలబ్రేటింగ్ టుడేస్ ఈవెంట్ అండ్ హోప్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ టైం. దీనిలో భాగంగా హోమం ఒకటి పర్ఫామ్ చేస్తున్నాం మనము. తర్వాత ఎద్దులకి, ఆవులకి, వీటన్నిటికీ, వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనిముట్లకి పూజ చేసాము. దాని తర్వాత అందరు పిల్లలతో కూడా మనం అన్ని ఇవి సీడ్ బాల్స్ అవన్నీ చేయిస్తున్నాము. దాంతో చుట్టూరా మన ట్రెంచ్ పక్కన వీల్ బి డూయింగ్ ప్లాంటేషన్ వర్క్ చేస్తాము. ఆ తర్వాత మెంబర్స్ అందరూ కలిసి వీల్ బి డూయింగ్ ప్లాంటేషన్ అండ్ సీడింగ్ చేస్తున్నాము. ఇవాళ ఏరువాక పౌర్ణమి ఇస్ నథింగ్ బట్ మన మాన్సూన్ సీజన్ ని వెల్కమ్ చేస్తూ సీజన్ కి కావాల్సిన అగ్రికల్చర్ యాక్టివిటీ స్టార్ట్ చేసే పండుగ ఇది. సో దీన్ని ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ పిల్లలు సీడ్ బాల్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలకు చాలా ఫన్ గా ఉంది. మట్టిని బాల్ లాగా చేసి దానిలో సీడ్ పెట్టి అక్కడ ఎండబెడుతున్నారు. చాలా బాగా ఉంది. బాల్ తీసుకెళ్లి ఇక్కడ వేస్తే మళ్ళీ ప్లాంట్ వస్తుంది. ఇది ఒక మంచి లెసన్ లాగా ఉంది చిన్నపిల్లలకైతే. ఈ 100 ఎకరాల ఫామ్ లో రకరకాల పండ్లు అవన్నీ పెట్టారు. ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. ఇంకో 4-5 ఇయర్స్ లో మాత్రం మంచి చెట్లు వస్తుంది. మనకు ఆర్గానిక్ ఫుడ్ చాలా బాగా తెలుస్తుందండి. రైతన్నల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఏరువాక పండుగలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని కార్యక్రమానికి హాజరైన మహిళలు చెబుతున్నారు. వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించాలన్న శ్రీనివాస్ ఆలోచనను అభినందించారు. సేద్యానికి మూలమైన పశు సంపద, పనిముట్లు, ప్రకృతిని పూజించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇరువాక పౌర్ణమి అని చాలా హ్యాపీగా ఉంది. మా పాపకి బేసికల్లీ మట్టి అంటే చాలా ఇష్టం. ఇక్కడ హైదరాబాద్ విలేజ్లలో మనం ఏదైనా పార్క్ వెళ్ళినా కానీ అక్కడ మనకి ఇంత మంచి స్వచ్ఛమైన మట్టి దొరకడం చాలా కష్టం. ఇక్కడ సీడ్స్ ని పెట్టి ఇలా చేయడం చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాతావరణం కూడా, ఎండ కూడా తెలియట్లేదు, ఆహ్లాదకరమైన వాతావరణానికి చాలా సంతోషంగా ఉందండి. చెట్లను చూస్తుంటే మనకి విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఈ పెద్దవాళ్ళని చూడడం వల్ల, ఈ చెట్లను చూడడం వల్ల కొంచెం ఎలా చెట్లను పెంచాలి, వాటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని పిల్లలకు తెలుస్తుంది. మనతో పాటుగా ఉన్నట్టు వంటి మొక్కలు, చెట్లు, వీటిలన్నిటినీ గౌరవించటం, వాటి యొక్క పుట్టుకని బిగినింగ్ ఆఫ్ దైర్ జర్నీ అనేది మనం అందరం మన మనుషుల చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోవటానికి, ఒక పండుగలాగా జరుపుకోవటం, దానికి అనేక ప్లేసెస్ నుంచి చాలా మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ రావటం కూడా చాలా ఆనందంగా ఉంది. అలా ఒక చెట్టు నీడ కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎండ గాని మనకేమి ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉంటాము అనేటువంటిది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయింది. అలాగే చిన్నపిల్లలందరూ చేత సీడ్ బాల్స్ అనేటువంటిది ఒకటి తయారు చేయించాము. ఆ సీడ్ బాల్స్ అంటే ఏంటంటే, ఒక మట్టి లోపల విత్తనాన్ని దాచిపెట్టి అన్ఫేవరబుల్ కండిషన్స్ లో ఆ మట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఎక్కడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు ఆ మొక్క ఆ విత్తనంలో నుంచి బయటకు వచ్చి పెరిగి ఉండేటువంటి విధానాన్ని పిల్లలందరికీ కూడా దాని యొక్క ప్రాముఖ్యతను తెలపటం, అదంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇలాంటివన్నీ ఇప్పుడున్న పిల్లలకి ఈ ఏజ్ లో నుంచే స్టార్ట్ అయితే ఇలాంటివి మనం ముందుకు తీసుకెళ్ళి అనేటువంటి ఒక అవగాహన, అంతేకాకుండా మనతో పాటుగా ఉండేటువంటి మొక్కలు కూడా ఒక జీవులని, వాటిని అన్నిటినీ మనం సమాన భావంతో, గౌరవంతో చూడాలి అనేటువంటి ఒక అవగాహన కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. రైతన్నలు సాగు ప్రారంభించిన సందర్భంగా శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.
కరువు కాటకాలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారం పండించాలంటే సేంద్రీయ వ్యవసాయమే మార్గమని సూచించారు. అన్నదాతలకు కష్టాలు కన్నీళ్లు ఎదురుకాకుండా ఖరీఫ్ కాలం చక్కగా సాగాలని ఆకాంక్షించారు. ఈరోజు ఎరువక పౌర్ణమి. ఈ సందర్భంగా మా కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ ఫార్మ్ లో మెంబర్స్ అందరం వాళ్ళ ఫ్యామిలీస్తో ఎరువక పౌర్ణమిని జరుపుకోవడం జరిగింది. ఎరువక పౌర్ణమి అంటే సాంప్రదాయంగా మన రైతులు తొలకరి జల్లులతోటే విత్తనాలు దున్నడము ఇలాంటి వ్యవసాయ కార్యక్రమాలన్నింటినీ ప్రారంభించే రోజు. మన భారతదేశము వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఈ నేపథ్యంలో మనము సాంప్రదాయంగా ఉండేటువంటి వ్యవసాయ పద్ధతి, దాన్నే సేంద్రీయ వ్యవసాయము అంట. ఎంతో మంది రైతులు సహజ సిద్ధమైన వ్యవసాయానికి మొక్కు చూపుతున్నారు, రకరకాలుగా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ప్లాన్స్ ఉన్నాయి. సేంద్రీయ వ్యవసాయం వల్ల భూమి బాగుపడుతుంది, ఆహారంలో కూడా పోషక విలువలు అధికంగా కలిగి ఉంటాయి, మనందరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యవసాయంపై మక్కువతో అక్షయ సిఎస్ఏ సంస్థ రూపకర్త శ్రీనివాస్ షాద్నగర్ సమీపంలోని భీమారం గ్రామంలో 100 ఎకరాల క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పండ్లు కూరగాయలను సేంద్రీయ విధానంలో పండిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు మారాలని పిలుపునిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్నందించే సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని కోరుతున్నారు. మనకు తెలిసింది ఏంటంటే వ్యవసాయం ఇవాళ రోజున బాగా చేయాలంటే రెస్పాన్సిబుల్ ఫార్మింగ్ చేయాలి, దాని పట్ల బాధ్యతగా చేయాలి, భూమిని ఒక అక్షయ పాత్ర లాగా చూడాలి. ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు వచ్చే మ్యాజిక్ భూమిలో తప్పితే ఏ కంప్యూటర్ లో జరగదు. అటువంటి మ్యాజిక్ ని ఎప్పటికీ ఉంచాలి కదా, మన టైంలో దాన్ని పాడు చేయకూడదు కదా అనే ఒక దీంతో రకరకాల సిస్టమ్స్ అన్ని అడాప్ట్ చేసుకుని ఒక గొప్ప మోడల్ గా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్ దగ్గర భీమారం అనే విలేజ్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక 100 ఎకరాల్లో ఒక రోల్ మోడల్ ఆర్గానిక్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేశాం. అలానే దీనిలో దాదాపు ఒక 7 ఎకరాలు మామిడి, 7 ఎకరాలు దానిమ్మ, 1 ఎకరాలు జామ, తర్వాత అంజూర, ఉసిరి, ఆల్మోస్ట్ ఒక 11 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ క్రాప్స్ అన్ని ఉన్నాయండి. ఖరీఫ్ పంటల సందడికి సమయం ఆసన్నమైన వేళ ఈ ఏడాదైనా సరైన వానలు కురిసి సాగు సజావుగా సాగాలని అన్నదాతలతో పాటు మనము కోరుకుందాం.